मिस्टर विष्णु हेड कांस्टेबल गोविंदय्य गौरव पीलिस्तुन्नानु गौरव अर्थम चेसुको मंचितनानिकी मारु पेरु इलांटि मनिषिकि ఎందుకు పరిగ్రాను కొడుకును ఒక మోగకూతుర్ని ఇచ్చి ఆ భగవంతుడు అన్యాయం చేశాడని మేమందరం బాధపడుతూ ఉంటాం. ఒక నెల రోజుల్లో రిటైర్ కాబోతున్న ఈయనకున్న ఆస్తల్లా ఆ మంచితనం ఆ మోగకూతురు అలాంటి పెద్ద మనిషి కూతురు వెనకాల పడి అల్లరి పెట్టాలని అల్లరి పెట్టాలనే ఉద్దేశం లేదు సార్. మరి ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా? ప్రేమిస్తున్నావా? అది అది నసుకుతావే నిజం చెప్పు. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియడం లేదు సార్. నీకు తెలియటం లేదేమో కానీ నువ్వంటే ఇష్టమని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదని ఆ అమ్మాయి మాతో ముందే చెప్పింది విష్ణు సార్. అందమైన పాటల మా జీవితం సాగిపోతుండేది. హఠాత్తుగా అందులో ఓ అపశృతి. ఒక రోజు రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆమెకు దగ్గరగా మరో మగవాడిని చూశాను. నేను ఇంట్లో లేనప్పుడు వేళకాని వేళల్లో ఒక కుర్రాడు వస్తున్నట్టుగా నాకు చాలా మంది చెప్పారు. రేవతి గురించి నాకు పూర్తిగా తెలిసిన మెల్లమెల్లగా నాలో ఏదో తెలియని అనుమానం తలెత్తింది. ఇంకొక రోజు నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆమెతో మాట్లాడి అతను కంటపడ్డాడు. నన్ను చూడగానే తప్పించుకోబోయాడు. నేను పోగొట్టుకున్నాను. నా కంటి దీపాన్ని నేనే అర్పుకున్నాను. వాళ్ళ అన్నయ్య పోలీసు వెతికి తీవ్రవాదిని తెలిసింది. డబ్బు అవసరమైనప్పుడల్లా అతను వాళ్ళ చెల్లెల దగ్గరకు వస్తుండేవాడు. అతని రాకపోకలను నేను ఒప్పుకునే అనుమానంతో రేవతి ఆ నిజం నాకు చెప్పలేదు. పవిత్రమైన ఆమెను ఆమె ప్రేమను తప్పుగా అర్థం చేసుకుని అనుమానించినందుకు నాకు ఏ శిక్ష పడ్డా తప్పలేదనుకున్నాను. అందుకే కోర్టులో నేను ఏమీ చెప్పలేదు. నాకు శిక్ష పడ్డం న్యాయమే అనుకున్నాను. శిక్ష కోసం జైల్లో ఎదురు చూస్తున్నప్పుడు నా స్నేహితుడు నా దగ్గరకు వచ్చాడు. విష్ణు, నువ్వు చెప్పినట్టే నీ బైక్ అమ్మేసి నీ బాబుని ఆర్ఫనేజ్ లో చేర్పించాను, అన్ని కొనిచ్చాను. నాలాంటి వాడి కడుపును పుట్టడం ఆ పసిబిడ్డ దురదృష్టంరా. ఇప్పుడు నేను వచ్చింది నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఆ ఆర్ఫనేజ్ కి విదేశాల నుంచి ఓ డాక్టర్ గారు వచ్చారు. మగవాడేని నీ కొడుకుని పరీక్షించి ఆపరేషన్ చేస్తే తప్పకుండా మాట వస్తుందని నమ్మకంగా చెప్పారు. కానీ ఆపరేషన్ కి 15,000 ఖర్చు అవుతుంది. ఈ పరిస్థితుల్లో 15,000 ఖర్చు అంటే ఈ లోకంలో మగవాడైన నా బిడ్డకి మాట రప్పించగలిగితే పై లోకంలో ఉన్న నా రేవతి నన్ను ఉచ్చరిస్తుంది. నేను ఉరికమ్మో ఇక్కేలోగా బాబు ఆపరేషన్ కావలసిన డబ్బు సంపాదిస్తాను. ఎవరూ లేని నా బిడ్డ మాటలు రాని మగవాడిగా బ్రతకూడదు అనుకున్నాను. డబ్బు కోసం జైలు నుంచి తప్పించుకున్నాను. ఆ డబ్బు కోసమే ఈ నాటకం ఆడడానికి ఒప్పుకున్నాను. అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు కళ్యాణి. ఒకవేళ నీకు అది మోసం అనిపిస్తే నన్ను క్షమించు. అమ్మా కళ్యాణి, ఎక్కడా శ్రీ 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 అల్లుడు గారు కనిపించడే? ఓహో, ఉరి తీయించుకోవడానికి రెడీ అవుతున్నాడన్నమాట. కళ్యాణి, అన్ని విషయాలు తెలిసిపోయాయి. చెట్ల చాటున పుట్ల చాటున నిలబడి చరిత్రలన్నీ వినేశాం. నువ్వు నోరు మీరా పిచ్చికన్న. ఇప్పుడమ్మా ఈ కాగితాలు మీ సంతకం చేయమా. చేయటివి? ఇవి స్టాంపు కాగితాలు. వీటి మీద ఏం రాసుకోవాలో నేను మా అబ్బాయి తాపిగా చర్చించుకుని రాసుకుంటాను. ఇంకేమా? ఏమ్మా సంతకం పెట్టడానికి మనసు అప్పడం లేదా? ఆహా, అయితే పని చేస్తాను. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి
మీ అల్లుడు గారు నిజానికి అల్లుడు కాదు అబద్ధాలు చెప్పి నాటకం ఆడుతున్నాడు నిజానికి ఓ హత్య చేసి వృత్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేస్తాను మీ నాన్నగారు సింపుల్ గా గుండె అయిపోయి చచ్చిపోతాడు మీరు రెడీ ఉంటే సంతకం పెడతాను పొట్టి గట్టి లాయరు ఆ రోజు నాకు బుర్రుంటే బుర్రలో బుద్ధుంటే అని ఛాలెంజ్ చేశావు కదూ అదే బుర్రతో అదే బుద్ధితో ఖాళీ నోట్ల మీద అమ్మాయి చేత సంతకాలు చేయించాను ఈ ఆస్తి నా గుప్పెట్లో పెట్టుకున్నాను ఇప్పుడే ఉంటావు ఏమించి ఆస్తంతా మందే బంగారు సిగ్గు బిళ్ళ అన్నావు నీ చేతికి ఆస్తి హక్కు అన్నావు నా చేతికి చెక్కు బుక్ అన్నావు మర్యాదగా పేపర్లు ఇవ్వండి నువ్వు మా జోలికి వచ్చావంటే నువ్వు కూని కొరువని అల్లుడు గారు నాటకం ఆడుతున్నావు మా అన్నయ్యతో చెప్పేస్తాను అవును చెప్పేస్తాం మీరు ఆ విషయం చెప్పరు ఎందుకంటే నేను ఒక హత్య చేసినా రెండు హత్యలు చేసినా నాకు పడేది ఒకటే శిక్ష ఉరి శిక్ష శిక్షల గురించి మాకెందుకు చూడు అంకుల్ అమెరికాకు వెళ్లేలోపుగా నువ్వు గాని నీ కొడుకు గాని నా విషయం బయట పెట్టారంటే చంపేస్తాను చెప్ప మర్యాదగా పేపర్లు చెప్పు చింపేయండి లేకపోతే ప్రాణం తీసేస్తాడు చింపేనా లేకుంటే చంపుతాడు ఏమిటి నాన్న ప్లాన్ అంతా చింపేశావు చింపడం కాదురా ముందు చంపేస్తాను ఎప్పుడు మాట్లాడినా లైఫ్ అండ్ డెత్ సమస్య అంటుండేవాడివి కానీ లైఫ్ కి డెత్ కి మధ్య జవాబు లేని ప్రశ్నలాగా నువ్వు నిలబడి ఉన్నావని నీ జీవితంలో ఇంత భయంకరమైన సత్యం దాగి ఉందని మాతో ఎప్పుడు ఎందుకు చెప్పలేదు విష్ణు నేను కిరాయి మనిషిగా ఇక్కడికి వచ్చాను నాకు డబ్బు అవసరం మీకు నాతోనే కానీ నా గతంతో అవసరం ఉండదనుకున్నాను అందుకే నేను ఎప్పుడు ఏ విషయమూ మీకు చెప్పలేదు కానీ ఇప్పుడు అవసరాన్ని మించిన అతీతమైన బంధం మన మధ్య ఏర్పడింది విష్ణు కళ్యాణి నీతో అందమైన జీవితం ఊహించుకుంది నువ్వే లోకం అనుకుంది నువ్వెంత ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నావని కళ్యాణికి ముందే తెలిస్తే బాగుండేదేమో కళ్యాణికి నా మీద లేనిపోని ఆశలు కల్పించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు కొత్త కొత్త కళ్ళు రేకెత్తించాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు గాలికి కొట్టుకొచ్చిన గాలిపటంలా నేను ఇక్కడికి వచ్చాను గాలిలోనే కలిసిపోతాననుకున్నాను మృత్యువు కూరల్లో ఇరుక్కున్నానని నాకు తెలుసు కానీ నీ స్నేహం అభిమానం వాత్సల్యాల మధ్య నా చావును గురించిన భయం నాకు గుర్తు రాలేదు మీతో సరదాగా ఆడుతూ పాడుతూ నా చివరి రోజుల్లో ప్రశాంతంగా గడుపుతున్నాననుకున్నానే కానీ కళ్యాణి మనసులో స్థానం ఏర్పరచుకుంటున్నానని గమనించలేదు నేను చేసిన పొరపాటేమిటో అర్థమయ్యేసరికి ఆలస్యమైంది నన్ను క్షమించాను క్షమించదాము నేనెవరిని క్షమించడానికి భవిష్యత్తులో తీరని లోటుతో సతమతం కాబోతున్న కళ్యాణి నా మాట అడుగు నిన్ను క్షమించిన అర్థం చేసుకున్న కళ్యాణి చేయాలి కళ్యాణి నేను నిజం దాచి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాననుకోలేదు నన్ను నీ నిద్రలో వచ్చిన కళ్ళనుకో మెరుపు వచ్చిన తర్వాత ఆ కళ్ళని మర్చిపో ఎంత తేలిక చెప్పారండి నేను మిమ్మల్ని మర్చిపోవాలా ఏనాడు ఏ దైవానికి ద్రోహం చేశాను విధి నాతో విచిత్రంగా ఆడుకుంటోంది ప్రేమ విషయంలో పెళ్లి విషయంలో దురదృష్టం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంది మీరే లేనప్పుడు ఇక ఈ జీవితం ఎవరి కోసం నడపాలి నడిపిన జీవితంతో వితంతువులా విరాగిలా గడుపుతానే గాని మిమ్మల్ని మర్చిపోయి బతికే కఠినమైన మనసు నాకు లేదండి అంత మాట వద్దు కళ్యాణ్ మీరు నా గురించి కాదు మీ డాడీని గురించి బాధపడండి ఈ నాలుగు రోజులు ఆయన పసిబిడ్డ కన్నా జాగ్రత్తగా చూసుకోవాలి భవిష్యత్తులో ఆయనకు ఏ నిజం తెలియకూడదు మీకైనా నాకైనా ఆయన ఆరోగ్యమే ముఖ్యం